హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు డీమార్ట్ హాల్ చూపిస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది డీమార్ట్కి వెళ్ళి. ఈరోజు వెళ్తున్నాను నేను, అంటే నిన్న వెళ్ళాను నేను. ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. మాస్క్ లేకుండా వెళ్ళలేం కదా, మాస్క్ హ్యాండ్ గ్లౌజెస్తో వెళ్ళాను. డీమార్ట్కి వెళ్ళంగానే నేను ఫస్ట్ ఫ్లోర్కి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళానండి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్లో పర్చేస్ చేశాను. నేను యాక్చువల్గా షూస్ తీసుకుందాము అని చెప్పి వెళ్ళాను, బట్ షూస్ తీసుకోవాలంటే మళ్ళీ అదొక భయం, ఎందుకంటే ఆల్రెడీ ఎవరైనా ట్రై చేశారేమో, మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడ ట్రై చేస్తామని భయం వేసింది. బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ శానిటైజర్ పెట్టారు, కాలుకి శానిటైజర్ వేసుకొని అప్పుడు షూ ట్రై చేయమన్నారు. ఎనీవే మళ్ళీ తెలియదు కదా ఎక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందో ఏంటో అని చెప్పి మళ్ళీ భయం వేసింది. వెళ్ళేటప్పుడు ధైర్యంగానే వెళ్ళాను తీసుకుందామని చెప్పి, మళ్ళీ ఎందుకులే అని చెప్పి వచ్చేసాను. తీసుకోలేదు షూస్ కూడా. వచ్చాను చూడ్డానికి, చూస్తూ ఉన్నాను, బట్ ఏంటంటే అక్కడ పక్కన శానిటైజర్ బాక్స్ కూడా పెట్టారు. శానిటైజర్ వేసి అన్ని చాలా వెరైటీస్ ఉన్నాయి. షూస్ కూడా జెంట్స్కి, లేడీస్కి, చప్పల్స్ కూడా వెరైటీస్ ఉన్నాయండి. కొత్తగా స్టాక్ వచ్చిందనుకుంటా, కానీ మీరు మాత్రం డీమార్ట్కి రావాలంటే మార్నింగే రండి, ఎందుకంటే ఆఫ్టర్ 7 వచ్చినా క్యూ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే నేను 7కి బయటకు వచ్చేసాను, 6కి లోపలికి వెళ్ళాను, 7 అయింది బయటకు వచ్చేటప్పటికి, బిల్లింగ్ అయిపోయి మొత్తం వచ్చేటప్పటికి. అప్పటికి క్యూ స్టార్ట్ అయిపోయి ఒక 20-30 మెంబర్స్ దాకా బయట వెయిట్ చేస్తూ ఉన్నారు క్యూలో. సో మీరు ఫస్ట్, నేనైతే వెళ్ళంగానే లోపలికి వెళ్ళిపోయానండి. క్యూ ఏం లేదు, జస్ట్ ఒక 5 మెంబర్స్ ఉన్నాము, 5 మెంబర్స్ని అలో చేసేసారు. సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాను ఇప్పుడు నేను. మనం మంత్లీ వెళ్ళేది ఒకటేసారి కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి మనం వెళ్ళటమే బెటర్, అలా క్యూలో నుంచొని అంతమందితో షాపింగ్ చేయటం కంటే జస్ట్ ఇలా తక్కువ మంది ఉన్నప్పుడు షాపింగ్ చేయటం కొంచెం సేఫ్టీ కదా. సెకండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్లోనే ఇలా రాఖీలు ఉన్నాయండి, అంటే 20 రూపీస్ నుంచి ఉన్నాయి రాఖీలు. కలెక్షన్ అంతా బాగుంది, అండ్ రాఖీ పౌర్ణమి దగ్గరలో ఉంది కదా, అందుకని ఈ కలెక్షన్ పెట్టేసినట్టున్నారు. అండ్ దీని పక్కనే శానిటైజర్స్ ఉన్నాయి, శానిటైజర్స్, హ్యాండ్ గ్లౌజ్, మాస్క్ ఇవన్నీ ఉన్నాయి పక్కనే. ఇవన్నీ చూస్తూ ఉన్నాను బట్ ఏం తీసుకోలేదు. శానిటైజర్ మాత్రం, హ్యాండ్ శానిటైజర్స్ రెండు తీసుకున్నాను, పాకెట్ శానిటైజర్స్. చెక్ చేసుకుంటున్నాను ఈ గ్లౌజెస్ ఏమన్నా బాగుంటే తీసుకుందామా అనుకుంటున్నాను, బట్ ఏంటంటే కొంచెం సిల్కీ టైప్లో ఉన్న మాస్క్ కానీ ఇవన్నీ వేర్ చేస్తుంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది, స్వెట్టింగ్ పడుతుంది కదా. నేను యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్లోకి వచ్చింది టాయ్స్ తీసుకుందామని. ఇక్కడ చూడండి, నేను సిప్పర్ తీసుకుంటున్నాను, సిప్పర్ ఒకసారి తీసుకుందామని చెప్పి మా పాపకి ట్రై చేద్దామని. ఊరికేనండి, ఏదో ఒక కొత్త తీసుకుంటే వాళ్ళు కొంచెం రీఫ్రెష్ అవుతుంటారు, అంటే వాళ్ళకు కొత్తగా ఇది వచ్చింది అని చెప్పి కొంచెం కాసేపు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మైండ్ రీఫ్రెష్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ వాళ్ళకి ఇప్పుడు నేను టాయ్స్ తీసుకుందామని యాక్చువల్గా సెకండ్ ఫ్లోర్కి వచ్చాను, ఇంకేం పర్చేస్ చేయదలుచుకోలేదు. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు చూడండి, సేఫ్టీ ఫస్ట్ అని. నేను టాయ్స్ ఎందుకు తీసుకుందాం అనుకున్నా, బయటకు వెళ్ళట్లేదు, పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు. ఇంకా ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది కదా ఇంట్లోనే ఉంటున్నారు, అవే టాయ్స్ అసలు బయటికి వెళ్ళలేదు, షాపింగ్కి ఎక్కడికి వెళ్ళలేదు. మేము డీమార్ట్కి వచ్చి కూడా నేను మార్చ్లో వచ్చాను, ఇంకా మధ్యలో అసలు డీమార్ట్కి రాలేదు, ఇదే మళ్ళీ రావటం. చూడండి, నేను పర్చేస్ చేశాను, 3 బ్యాగ్స్ అయిపోయినాయి, బట్ చూస్తేనేమో ఏం లేనట్టున్నాయి. ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఏమేమి పర్చేస్ చేశానో. ఇవి నేను యాక్చువల్గా తీసుకొచ్చి 1 డే బయటే ఉంచేసానండి, 1 డే బయటే ఉంచేసి నేను తర్వాత లోపలికి తీసుకొచ్చాను. ఇవండి నేను పర్చేస్ చేసింది, అస్సలు గ్రాసరీ ఐటమ్స్ ఏం పర్చేస్ చేయలేదు, జస్ట్ నేను చాక్లెట్స్, మ్యాగీ. ఇది చూడండి, ఫస్ట్ ట్రైన్ చెప్పాను కదా టాయ్స్ తీసుకుందామని, ట్రైన్ తీసుకున్నాను. యాక్చువల్గా మా పాప ట్రైన్ అడుగుతుంది, ట్రైన్ తీసుకుంటే అది నేను బ్యాగ్ లోపల తీసుకొచ్చానో లేదో ఓపెన్ చేసేసి ముక్కలు చేసేసింది. ఈ ట్రైన్ బాగుందండి, 189 రూపీస్ రీజనబుల్గానే ఉంది. దీనికి ఒక బ్యాటరీ యూజ్ చేయాలి ఇంజన్కి, అండ్ ఈ ట్రాక్ అరేంజ్ చేయటం అవన్నీ కొంచెం వాళ్ళకి స్కిల్స్ వస్తాయని చెప్పి నేను ఇలాంటివి తీసుకున్నాను. జనరల్గా ఇట్లా ట్రాక్ అదేం లేకుండా స్ట్రైట్ ట్రైన్ కూడా ఉంది. ఏం లేవు, అన్నీ నేను బిస్కెట్స్, చాకోపై, అంటే వీళ్ళు స్నాక్స్ ఏవైతే తింటారో అవే తీసుకున్నాను. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది వాళ్ళకి, పద్దాక ఏం ఇంట్లో చేసినవేమో అంత ఇష్టంగా తినరు కదా.
బ్యాటరీస్ తీసుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు టాయ్స్ వాడుతున్నారు కదా, కొన్ని రిమోట్ కార్ ఇవన్నీ బ్యాటరీ ఆపరేటెడే, ఇంకా బ్యాటరీస్ తీసేసుకున్నాను. షీట్ అండ్ గోధుమ పిండి తెలిసిందే పతంజలిది, ఇది 0% మైదా, అందుకని ఇదే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్నవి చాకోపై. చాకోపై ఇస్ అ ఫేవరెట్ వన్ ఫర్ మై లిటిల్ వన్. చిన్న పాపకి చాలా ఇష్టం చాకోపై అంటే. మా పెద్దమ్మాయికి ఏమో డార్క్ ఫ్యాంటసీలు ఇవి ఇష్టము, సో ఇద్దరికి బ్యాలెన్స్ చేయడానికి ఒకరికి అది ఒకరికి డార్క్ ఫ్యాంటసీలు అవి తీసుకున్నాను. అండ్ ఇది ప్రైజెస్ అన్నీ చాలా వేరియేషన్ ఉంటున్నాయండి బయట ఇక్కడ డిమార్ట్లో ఇవన్నీ, అందుకనే నేను ఇంకా ఒకసారి వెళ్ళి ఒకటేసారి తెచ్చేసుకుందాము అని చెప్పి నేను వెళ్ళాను. ఈ డార్క్ చాక్లెట్ తీసుకున్నాను, డార్క్ చాక్లెట్ జింజర్లీ ఆయిల్. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి, నేను మీతో తర్వాత షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఇది నేను చాలా రోజులు అయింది తీసుకొచ్చి, ఇప్పుడు కనిపించింది అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఇవన్నీ మనం హెల్త్కి రిలేటెడ్ పాటిస్తే మనం కూడా కొంచెం హెల్తీగా తయారవుతాం. ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు మన మీద, కొంచెం వర్క్స్ ఇవన్నీ తక్కువే కదా, కంపేర్ టు దట్ బయటికి కూడా వెళ్ళలేం కాబట్టి ఇంట్లోనే మనం సేఫ్టీ ప్రికాషన్స్ హెల్తీగా ఉండటం చేస్తూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ గ్లూకోవిల్ టబ్బోల్స్, టైం పాస్ ఇవన్నీ వాళ్ళకి, పిల్లలకి ఏంటంటే ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేసేస్తారు, మళ్ళీ ఏదో ఒక స్నాక్ అంటారు, 1 అవర్కి చాక్లెట్ అంటారు, ఇంకా ఏదో ఒకటి అండి తొయ్యక సగం ఏదో ఒకటి తిందాం అనిపిస్తుంది వాళ్ళకి. ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తెచ్చేసుకున్నాను సఫోలో, చాలా బాగుంటుంది ఇది, చాలా లైట్గా ఉంటుంది ఆయిల్. నేను ఇది యూజ్ చేస్తాను ఎక్కువ కర్రీస్ వాటికి, ఒక డీప్ ఫ్రై చేయాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఫ్రీడమ్ యూజ్ చేస్తాను. ఇదేంటంటే మైల్డ్ పియర్ సోప్, బట్ నేను ఇది ఎందుకు తీసుకున్నానో తర్వాత చెప్తాను, ఎందుకంటే నేను ఓన్లీ ఆ బేస్ని వాడతాను. ఇంకా సంతూర్ బేబీ సోపు, మా పిల్లలది ఇది సంతూర్ బేబీ సోపే యూజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సోప్స్ అన్నీ తీసుకున్నామండి, ఓన్లీ సోప్స్, షాంపూ, డిటర్జెంట్స్, హనీ, ఈ ఆయిల్ ఇవేనండి ఎక్కువ తీసుకున్నది. మ్యాగీ అంటే ప్రొవిజన్స్ ఇట్లా కందిపప్పు మినపప్పు ఇవేం తీసుకోలేదు, ఎందుకంటే ఇవన్నీ మనకి బయట తీసుకోవడమే బెటర్ డీమార్ట్లో కంటే. డీమార్ట్లో తీసుకున్నావు ఎందుకో నాకు అంత ఫ్రెష్ అనిపించలేదు, ఇంకా అందుకని నేను అవన్నీ అక్కడ తీసుకోను, ఓన్లీ వీటిని మాత్రమే తీసుకుంటాను ఇక్కడ, ఇవి మాత్రమే తీసుకొని వచ్చాను. హనీ, హిమాలయన్ హనీ యూజ్ చేస్తాను, ఇంకా అదే తీసుకొచ్చాను నేను. పాస్తా ట్రై చేద్దామని తీసుకొచ్చానండి. యాక్చువల్గా నేను మాగీ ట్రై కలర్ పాస్తా ట్రై చేశాను, అది బాగానే ఉంది, ఇది ఒకసారి చూద్దామని చెప్పి ఇంక తీసుకొచ్చాను. వెరైటీస్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే కొంచెం ట్రై చేస్తూ ఉందాము ఈ టైంలో అని చెప్పి ఇంకా తీసుకున్నాను. కానీ చాలా చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసి షాపింగ్ చేయగలిగామండి, ఎక్కువ మంది ఉంటే అంత చేయలేం కదా. చూడండి ఇవి మొక్కజొన్న కార్న్, పాప్కార్న్ చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు అసలు పాప్కార్న్ కొనుక్కోవడానికి కూడా బయటకు వెళ్ళలేం కదా, అందుకనే ఇంకా అన్నీ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇంకా టాప్ రామన్ మ్యాగీ మసాలా, మ్యాగీ తీసుకోలేదు నేను ఈసారి, టాప్ రామన్ తీసుకున్నాను పెద్దది. కానీ కాస్ట్ ఎందుకో చాలా వేరియేషన్ ఉంటుందండి డిమార్ట్కిను బయట ఇవన్నీ. మ్యాగీ బింగో అయితే 20 రూపీస్ ప్యాకెట్, మనకు 14 రూపీస్కే వస్తుంది కదా. ఈ మీల్ మేకర్ చాలా మంచిది హెల్త్కి, అండ్ డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది మీల్ మేకర్ అనేది. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ జెంటిల్ ఎందుకు తీసుకుంటానంటే నేను కొత్తవి ఏమన్నా డ్రెస్సెస్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ జెంటిల్ వాటర్లో డ్రెస్సెస్ సోక్ చేసేసి ఆరబెట్టేస్తాను జాడిచ్చేసి, అందుకనే జెంటిల్ తీసుకున్నాను. వాషింగ్ మిషన్ యూజ్ చేయను దానికోసం. ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ పిల్లలకి ఏంటి, వ్యాఫీ రోల్స్ అవి తీసుకున్నాను. అండ్ నేను వచ్చేసి సూప్స్ తీసుకున్నాను, ఈ టైంలో మనం కొంచెం హాట్గా తాగాలి అంటున్నారు కదా, అందుకని నేను సూప్స్ కూడా తీసుకున్నాను. ఇవి ఒక 10 ప్యాకెట్స్ తీసుకున్నాను నేను, అన్ని వెరైటీస్ తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా వ్యాఫీ రోల్స్, ఇవి ఒకరికి స్ట్రాబెర్రీ ఒకరికి చాక్లెట్ అండి, ఏది కావాలంటే అది తింటారని. ఇంకా 2 ఫ్లేవర్స్ తీసేసుకున్నాను. జస్ట్ ఒక 2 మంత్స్ 1 మంత్ అట్లా సర్వైవ్ అయితే చాలు వీటితో, మళ్ళీ ఇంకొకసారి తర్వాత చూసుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఇంక అన్నీ ఇప్పుడే తెచ్చేసుకున్నాను. ఇంతాక పాప్కార్న్వి చూపించాను కదా, వాటితో పాటు నేను యాక్టివ్ కూడా తీసుకొచ్చాను.
మనం రోజు స్నాక్స్ చేసినా ఎంతసేపు చేసినా వాళ్ళకి ఇవేనా ఇవే చేస్తున్నావు ఎప్పుడు అది ఇది అంటూ ఉంటారు. అందుకనే ఇంకా ఇవన్నీ ఏంటంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తినేవి కదా, పాప్కార్న్, ఈ జ్యూస్ తీసుకున్నాను అందుకే మినిట్ మేడ్ గువా జ్యూస్. మరీ జంక్ ఫుడ్ ఏం తీసుకోలేదండి, ఓన్లీ ఒక బింగో తప్పితే మిగతా అవన్నీ ఇంకా బిస్కెట్స్ అంటారా, ఇంకా వాళ్ళ అవే కదా తినేది. ఇంకా ఫ్రూట్ ఎలా, ఇది కొంచెం సిట్రస్ ఎక్కువ ఉంటుంది అందుకని ఫ్రూట్ ఎలా తీసుకున్నాను. అండ్ ఈ వైట్ బోర్డ్ మార్కర్స్, మా వైట్ బోర్డ్ ఉంది పిల్లలది, ఇంకా దాని మీద ఆడుకుంటున్నారు అందుకని అవి తీసుకున్నాను. ఇద్దరికి బ్రషెస్ తీసుకున్నాను. ఇదే నా షాపింగ్. చూడండి ఎంత ఖాళీగా ఉందో, చాలా తక్కువ మంది, అంటే హార్డ్లీ ఒక 10 మెంబర్స్ కూడా ఉండుండరు లోపల. చాలా ఫ్రీగా షాపింగ్ చేసుకోగలిగాము. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మార్నింగే వెళ్ళిపోండి షాపింగ్కి. మీరు డిమార్ట్కి వెళ్ళాలి అంటే అస్సలు టైం లేట్ చేయొద్దు. లేట్ చేస్తే ఏమవుతుందంటే మీరు బయటే వెయిట్ చేయాల్సి వస్తుంది. చాలాసేపు బయట వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అంత ఆల్రెడీ లోపల జనాలు ఉంటారు, మళ్ళీ బయట వెయిట్ చేస్తూ ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు. కానీ కొంచెం ఇదేంటంటే ఆల్రెడీ తెలిసి కూడా చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం, లోపలికి ఇద్దరినైతే ఎలో చేయట్లేదు ఫ్యామిలీ నుంచి, ఓన్లీ ఒక్కరిని మాత్రమే ఎలో చేస్తున్నారు. ఇంకొకరిని బయట ఆపేస్తున్నారండి. వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎవరికైనా రిస్కే కదా, మన సేఫ్టీ మనం చూసుకోవాలి, వాళ్ళు సేఫ్టీ కూడా, మన సేఫ్టీ కూడా వాళ్ళే చూసుకుంటున్నారంటే ఇంకా మనం ఎంత నెగ్లిజెన్స్ చూపిస్తున్నామో చూసుకోండి. ఇదండి నా డీమార్ట్ షాపింగ్. ఇంకా మీరు షాపింగ్ చేయాలంటే మాత్రం మార్నింగ్ 6 o'clockకి ఆ టైంలోనే వెళ్ళండి, ఓపెన్ చేసే టైం అది, ఆ టైంలోనే వెళ్ళండి. 7 క్రాస్ అయ్యింది అంటే ఇంకా మన క్యూ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డీమార్ట్ టూర్ చూడాలంటే చూడండి, నేను యాడ్ చేస్తున్నాను.